బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంత్రి సహాయ నిధి కింద మంజూరైన 42 లక్షల రూపాయల చెక్కులను 105 మంది బాధితులకు అందజేశారు. ప్రజలు స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామం కావాలని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 1 లక్ష మట్టి గణపతులను అందజేస్తున్నామన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. బషీరాబాద్ మండల పరిధిలోని రైతులు ఎరువుల కోసం అవస్థలు పడుతున్నారు. తిండి తిప్పలు మానేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి లైన్లో నిల్చున్న ఒక్క సంచి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి గంటల తరబడి నిలబడిన యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ వాగు అలుగునీటిలో నిన్న గల్లంతైన విద్యార్థి సాయిరామ్ ఆచూకి లభ్యమైంది. శుక్రవారం ఉదయం నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి సాయిరామ్ మృతదేహంను బయటకు తీశారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని అన్ని చెక్ డ్యాంల వద్ద అపాయం సూచక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుండి వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా మండల వైద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 35 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 6 పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సమ్రీన్ తెలిపారు. అదేవిధంగా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 14 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 3 పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని లావుడియా వాగ్యానాయక్ తాండాలో ఉన్న పాలెం చెరువుకు గండిపడే ప్రమాదం ఉండడంతో స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జేసీపీ సహాయంతో మత్తడి సామర్థ్యాన్ని పెంచి తాత్కాలికంగా కట్టకు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని స్థానిక అధికారులచే చేపట్టారు. వీరి వెంట జెడ్పీటీసీ సరోజ హరికిషన్, ఎంపీపీ రమేష్ నాయక్, సొసైటీ చైర్మన్ మారం రాము, ఆర్డీఓ పవన్ కుమార్, తహసీల్దార్ వెంకన్న ఉన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ పట్టణంలోని గణపతి ఆలయంలో వర్షపు నీరు చేరడంతో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ అక్కడికి చేరుకొని అక్కడ నివాసం ఉంటున్న పూజారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ వర్షపు నీటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్కి ఫోన్ ద్వారా కోరారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో గుడిలోకి భక్తుల రాకపోకలు లేక పూజారి కుటుంబం జీవనం భారంగా మారిందని ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని అన్నారు. రామన్నపేట మండలం నిర్నెముల గ్రామంలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి నిర్నెముల సర్పంచ్ ముత్యాల సుజాత రవి సొంత ఖర్చులతో కరోనా నిర్మూలన ఐసోలేషన్ కిట్స్ని పంపిణీ చేసి వారికి ధైర్యం చెప్పారు. ప్రతి విషయంలో ప్రజలకు అండగా నిలుస్తానని గ్రామ ప్రజలకు యువతకు భరోసా ఇచ్చారు. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన అల్లం శివాజీ, అల్లం యువరాజు శుక్రవారం ఉదయం 5:30 చేపల వేట కోసం వెళ్లి మేడివాగు వద్ద గల్లంతు కాగా వారి కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మరియు ములుగు ఏఎస్పీ పి సాయి చైతన్య ఎన్డీఆర్ఎఫ్కి చెందిన రబ్బర్ బోట్లో స్వయంగా గాలింపు చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి హరీష్ రావు మరియు ఎంపీపీ కూర మాణిక్యారెడ్డి ఆదేశాల మేరకు గోనెపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి స్వరూప ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు సమావేశమై 14 రోజులు గ్రామాన్ని లాక్డౌన్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కిరాణా షాపులు ఉదయం 6 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు మాత్రమే ఉంచాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా తంసి మండల కేంద్రంలో మొహరం పండుగ ఉత్సవాలు మరియు వినాయక చవితి ఉత్సవాలు కోవిడ్ నిబంధనలను అతిక్రమించకుండా జరుపుకోవాలని సిఐ పురుషోత్తమాచారి అన్నారు. శుక్రవారం గ్రామస్తులతో యువజన సంఘాలతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యలు, సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు అంతేకాకుండా దేశదేశాలను గడగడ వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జనప్రదర్శన కాకుండా ఈ సంవత్సరం వినాయక చవితి ఎవరి ఇంట్లో వాళ్లే మట్టి వినాయకులతో పూజలు నిర్వహించుకోవాలని అన్నారు. కొండాపూర్ డివిజన్లో మట్టి వినాయకులను బీజేపీ నాయకులు గంగుల చంద్రశేఖర్ యాదవ్ కార్యకర్తలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో విగ్రహ ప్రతిష్ట చేసుకునేవారు మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్ఠింపజేయాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. నల్గొండ జిల్లా రామన్నపేట గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని స్థానిక సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ అన్నారు. శుక్రవారం 14వ వార్డు సభ్యులు ఏటేళ్లి సునీత శ్రీనివాస్ సొంత నిధులతో పంచాయతీ కార్మికులకు ఏర్పాటు చేసిన శానిటైజర్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలోని గణేష్ విగ్రహాల ప్రతిష్టాపనను హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనల ప్రకారం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సమన్యాసం కాదని ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ మరియు బీజేవైఎం కార్యకర్తలు మహేష్, జీవన్, శివ, కిరణ్, అక్షయ్లు అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వినాయక చవితి సందర్భంగా శుక్రవారం రోజున బాలాజీనగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తల చేతుల మీదుగా జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలను అందించారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రామన్నపేట పట్టణానికి చెందిన ప్రముఖ యువజన నాయకులు రాపోలు రాజశేఖర్ 29వ జన్మదిన వేడుకలు రామన్నపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు రాపోలు రాజశేఖర్కి భారత రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ మరియు ఏపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు తులసిరెడ్డి ఫోన్ లైన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రామన్నపేటలో ఆత్మీయులు రాజశేఖర్కు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.